మొన్నటి వరకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ రోజు ఈ సభ ద్వారా కమ్మం సభ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నా నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశంలో ఎవరైనా ఇనాక్టివ్ గా ఉంటే యాక్టివ్ గాండి ఈ రోజు నేను చూశాను ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ముందుకు వచ్చారు మేము సైతమని పోరాటానికి తెలుగుదేశం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇది శుభ పరిణామం ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ నుంచి వేరే పార్టీలకు కూడా వెళ్ళారు కొంతమంది అనేక కారణాలు నేను మాట్లాడడం లేదు ఈరోజు ఒక ఎమ్మెల్యే లేడు ఇక్కడ ఒక ఎమ్మెల్సీ లేడు ఒక ఎంపీ లేడు గెలిచిన వాళ్ళు కూడా పోయారు ఎవరు లేకపోయినా మీరు వచ్చారంటే అది ప్రజా బలం అవునా కాదా మీరుంటే నాయకులు ఆటోమేటిక్ గా తయారు చేస్తాం నాయకులు తయారు చేసేది తెలుగుదేశం ప్రజలు మీరు సిద్ధంగా ఉన్నారా నాయకులు తయారు చేయడానికి ఇంకొక విషయం అడుగుతున్నానే మిమ్మల్ని అందరినీ తెలుగుదేశం వల్ల ఎంతో మంది బాగుపడ్డారు అనేక మంది బాగుపడ్డారు హైదరాబాద్ లేకపోతే నేను ఆ రోజు ఫౌండేషన్ వేయకపోతే అభివృద్ధి అయ్యేదేమో కానీ ఇంత అభివృద్ధి అయ్యేదా తమ్ముళ్ళు ఆ అభివృద్ధి వల్ల లాభం పొందిన వాళ్ళు కూడా ఆలోచించాలా లేదా మళ్ళా అభివృద్ధి కొనసాగించాలా లేదా ఐటీ ఉద్యోగాలు వచ్చిన ఆలోచించాలా లేదా మీ పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా ఆలోచించాలా లేదా వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే మీకు సపోర్ట్ వస్తే సరిపోదు సమాజానికి మళ్ళీ అవసరమైనటువంటి శక్తివంతమైన నాయకత్వాన్ని తయారు చేయాలంటే అది తెలుగుదేశం పార్టీకి సాధ్యమని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీని పునర్విభజన పునర్నిర్మాణం చేద్దాం ఎక్కడికక్కడ బలోపేతం చేద్దాం పూర్వ వైభవం తీసుకొద్దాం దీనికి సిద్ధమాని కుండే కమ్మముల వాళ్ళని అడుగుతున్నా మీరు సిద్ధంగా ఉన్నారంటే తెలంగాణ ప్రజలను అడుగుతున్నా ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ మీకోసరం పనిచేసిన పార్టీ మళ్ళీ ఈ పార్టీని బలోపేతం చేసి మళ్ళీ తెలంగాణ ప్రతిష్టని పేరును పెంచే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ప్రజలపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా ఇంకో పక్క నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను రైతాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించలేం అది ఖమ్మం కావచ్చు తెలంగాణ కావచ్చు వేరే రాష్ట్రాలు కావచ్చు ఇప్పటికి కూడా రైతాంగం ఇబ్బందుల్లో ఉంది అయితే హెచ్చు తక్కువలు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో అయితే మరీ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో ఇంకా గిట్టుబాటు ధర కూడా రావడం లేదు రైతులు అప్పుల పాలవుతున్నారు ఇలాంటి సమస్యలు కూడా సతమతం అవుతున్నారు వరదలు వచ్చినప్పుడు ఇక్కడ కూడా నేను ఒకటే కోరుతున్నా ఈ ప్రభుత్వాన్ని వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వ బాధ్యతగా రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళని ఆదుకోవాలి తెలంగాణ ప్రభుత్వం రైతుకు సహాయం చేస్తున్నారు కానీ గిట్టుబాటు ధర వస్తే తప్ప రైతుకు న్యాయం జరగదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దానికి కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి తద్వారా రైతాంగం కూడా శక్తి సామర్థ్యాలు పుంజుకునే పరిస్థితి రావాలి ఈరోజు సుబాబులు ఉన్నాయి రేట్ లేకుండా రైతులు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక పక్క రైతాంగాన్ని మనం ఆదుకోవడానికి సమర్థవంతంగా ప్రభుత్వ పాలసీలు తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతున్నాయి
పెరిగిన ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్ళ ఖర్చు పెడుతూనే వాళ్ళని కూడా ఆర్థికంగా పైకి తీసుకొస్తూ ఆర్థిక అసమానతను తగ్గించడానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ఈరోజు ఈ మీటింగ్కి వచ్చా, చాలా రోజుల తర్వాత వచ్చా, మీ ఉత్సాహం చూసా. చూసిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కొన్ని కొన్ని పరిస్థితులు ఉంటుంది, కానీ అవకాశం వస్తే మళ్ళా పుట్టగొడుగులు మారిగా ఒకేసారి పుట్టుకొస్తాయి తప్ప ఎక్కడా వెనకబడదు. దానికి మీరందరూ ఒప్పుకుంటారా? నాకెందుకంటే ఈరోజు మీ యొక్క మీటింగ్ చూసిన తర్వాత ఇటీవల నేను ఆంధ్రలో కూడా తిరుగుతున్నా, మీ అభిమానం చూస్తున్నా, అక్కడ కంటే ఎక్కువ అభిమానం ఇక్కడ కనపడస్తా ఉంది నాకు. 25 సంవత్సరాల కంటే ముందు చేసిన పనులు మీరు గుర్తు చేసుకుంటున్నారు, అందుకే నీరాజనాలు వలుకుతున్నారు. నేను మళ్ళా మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, తెలిసిన వ్యక్తి 10 మందికి చెప్పాలి, తమ్ముళ్ళు ఐటీ గైస్ అంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కానీ టెలిఫోన్ ఏ పరిస్థితిలో వచ్చిందో ఒక్కసారి మీరు టెస్ట్ చేసుకుంటే, అప్పట్లో ఎవరు మాట్లాడారో ఒకసారి గుర్తుపెట్టుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. మైక్రోసాఫ్ట్ ఏ విధంగా హైదరాబాద్కు వచ్చిందో, కంపెనీలు ఎట్టొచ్చాయో మీరు ఒక్కసారి గూగుల్ అంకుల్ని అడిగితే ఆటోమేటిక్గా సమాచారం వస్తుంది మీకు. ఇప్పుడు కొన్ని కంపెనీలు వస్తాయి. ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తర్వాత ఇవన్నీ కూడా జరిగే పరిస్థితి వస్తుంది. కానీ అందుకని మళ్ళీ చరిత్ర తిరగరాయాలంటే మళ్ళీ ఈ కుండే ప్రజానీకానికి ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహంతో ప్రపంచంలో మేటైన శక్తిగా తయారు కావాలంటే మీరు ఒకసారి చూడండి. ఒకప్పుడు హైదరాబాద్లో రెండే రెండు సిటీలు, హైదరాబాద్ సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్ డెడ్ ఎండ్. ఏం తమ్ముళ్ళు, ఇప్పుడు ఐటీ కంపెనీలు పెట్టి సైబరాబాద్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ సైబరాబాద్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే అమెరికాలో కంటే ఆ సైబరాబాద్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అందరినీ కోరుతున్నా, మీ ఉత్సాహాన్ని చూసా, మీ అభిమానం చూసా, ఆనందంగా రాత్రి నిద్ర వస్తుంది. ఇంకా మీరు గుర్తుపెట్టుకున్నారనే ఆనందం, తృప్తి. ఏ నాయకుడికైనా సరే ఉండవలసింది చేసిన పనులు శాశ్వతం. ఎవరైనా విధ్వంసాలు చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అలాంటివి చేయకుండా చేతనైతే మంచి పనులు చేయడం, చేత కాకపోతే, చేత కాదని ఆ పదవికి రాజీనామా చేసిపోతే ఇంకొకరు వచ్చి మంచి చేసే పరిస్థితి వస్తుంది. అదే జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఏది ఏమైనా మరొకసారి మిమ్మల్ని అందరిని అభినందిస్తూ ఈ ఖమ్మం జిల్లాలో జరిగిన, ఖమ్మంలో జరిగిన మీటింగ్ రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని తిరుగులేని పార్టీగా తయారు చేస్తుందని, దానికి మీరందరూ సహకరించమని, ఈ పార్టీ అవసరం అనుకున్న వాళ్ళందరూ మళ్ళీ పార్టీకి రావాలని, పూర్వ వైభవానికి కృషి చేయాలని ప్రతి ఒక్కరికి పిలిపిస్తూ మనస్ఫూర్తిగా ఈరోజు ఖమ్మంలో జరిగిన మీటింగ్కి వచ్చిన మిమ్మల్ని, దారి పొడుగునా ఆశీర్వదించిన ప్రజానీకాన్ని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున వ్యక్తిగతంగా ఇంకా మన వాళ్ళు చాలా పాయింట్లు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి,
ఒకేసారి 120,000 మంది టీచర్ని అపాయింట్ చేయడమే కాకుండా టీచర్లకి పోస్టింగ్స్ ఇవ్వడానికి కౌన్సిలింగ్ ప్రవేశపెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ. ఇలాంటి ఒకటి రెండే కాదు చాలా చేశాం. ఏదైనా ప్రజాహితం కోసం చేశాం తప్ప ఇంకోటి కాదు. దాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేయవలసిన బాధ్యత కూడా పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన ఉంది. తప్పకుండా అందరూ ఆ పని చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు ఈ మీటింగ్ జయప్రదం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన ఖమ్మం ప్రజానీకాన్ని పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.